నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం, మే 27, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి అన్నప్రసాదాలు, పంజారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాలు సమర్పణ, మహాసంకల్పం, స్వామివారి, అమ్మవారి గోత్ర ప్రభులతో నిర్వహించి మాంగళ్య పూజ జరిపి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి కర్పూర నీరాజనం పూర్తి అయిన తర్వాత పూర్ణాహుతి హోమాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుము ఊంజల సేవ జరిపి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపైన మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమద్వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో హనుమద్వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహనం పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచుపోయిన ఉభయ దేవేరుల మధ్యన చేర్చి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు వైభవోత్సవ మండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా దీపాలంకరణ సేవ మండపానికి చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి, కర్పూరహారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలోకి వేంచేస్తారు. వెంటనే సాయంకాలం తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవశాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ మంత్రయుక్తంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారములు, ఘంటానాథ మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత
ఏకాంత సేవలో భాగంగా రాత్రి తోమాల సేవలో సమర్పించిన పుష్పమాలకలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని చేర్చి ఏకాంత సేవలో భాగంగా కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరం, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.